అందరినీ ఇక్కడ చూస్తుంటే చాలా కలర్ఫుల్గా చాలా హ్యాపీ ఫేసెస్తో కనిపిస్తున్నారు, కానీ ట్రైలర్ చూసినప్పుడు మాత్రం వేరే ఫీల్ ఒకటి వచ్చింది నాకు. అసలు అంటే ఒక మంచి సమేతంగా, అంటే మనుషులు మూడు రకాలని చెప్పారు కదా, ఒకటి నాణ్యమైన, ఇంకోటి నాసి రకం, మూసి రకం, నాణ్యమైన రకం, అంతేనండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం ఇంటర్వ్యూ దాంతోనే మొదలు పెడదాం. నేను ఏ రకంలోకి వస్తాను? మీరు నాణ్యమైన, మీరే చెప్పండి కృష్ణ చైతన్య గారు, విశ్వకి ఏ రకంలోకి వస్తాడు? ఇప్పుడు ఓకే, పోనీ నేహ గురించి అయినా చెప్పండి. వీళ్ళంతా నాణ్యమైన రకాలు అండి, నాణ్యమైన పిల్లలందరూ నాణ్యమైన రకాలు. ఓకే, మిమ్మల్ని చూస్తే చాలా సైలెంట్ అలా కనిపిస్తారు, కానీ ఇంత వైలెంట్ యాంగిల్ ఉంది మీలో అనేది ఇప్పుడే తెలిసింది మాకు. అంటే దాచిపెట్టారా అలా మీరు? లేదా ఇష్టం, యాక్షన్ ఫిల్మ్స్ ఎప్పుడు చేయడానికి ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. ఓకే, నచ్చగానే అదే అనుకున్న కథ బాగుంది, ఇదేంది బొబ్బ బొబ్బున్నాడు. షూటింగ్ ఫస్ట్ డే రోజు అర్థమైంది, ఓకే మనం జూనియర్ అని. ఆహా, అంటే కనిపించడానికి మాత్రమే ఇలా ఉన్నారు, కానీ మీరు ఫ్రమ్ గోదావరి కదండి? అవునండి, ఏలూరు మాది. అందుకని అక్కడ బ్యాక్ డ్రాప్ లో జరిగిన ఏమైనా రియల్ స్టోరీని తీసుకొని వచ్చారా? ఇన్సిడెంట్స్ అక్కడక్కడ నేను చూసినవి విన్నవి అవి అండి, కాకపోతే కథ అంతా ఫిక్షనల్ అండి. ఓకే, అండ్ అంజలి గారు, మీరు ఈ మధ్యకాలంలో గా అన్న శబ్దం ఉంటేనే సినిమాలు చేస్తున్నారని మేము విన్నాము. అంటే గీతాంజలి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, అలాగే గేమ్ చేంజర్, అన్నీ ఓన్లీ గా ఉండాలి మెయిన్ గా, అప్పుడు ఆవిడ ఓకే చెప్పేస్తున్నారు, నిజమేనా? లేదు, రాశి ప్రకారం జీ కలిసి వస్తుందని చెప్పారు. లేదు, ఉండే ఉండి ఉంటారు, అక్కడ ఉన్నారు కదా చాలా మంది, అందులో ఉన్నారేమో. సో వాట్ వాస్ ద వన్ రీజన్ దట్ యు అగ్రీడ్ టు డూ దిస్ క్యారెక్టర్? అదే వాస్తు చూపించింది, వాస్తు కాదండి, జాతకం చూపించినప్పుడు జీలో స్టార్ట్ అయితే పెద్ద హిట్ అవుతాయని చెప్పారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని రెండు జీలు పెట్టాం. మిమ్మల్ని చూస్తుంటే ఒక డైలాగ్ అనాలనిపిస్తుంది, మస్తు షేడ్స్ ఉన్నాయి అన్నిలో. అంటే ఒకటి, ఒక పక్కనేమో సీత, ఇంకొక పక్కన గీతాంజలి, ఇప్పుడేమో ఇందులో రత్నమాల. హౌ ఇస్ రత్నమాల గోయింగ్ టు బి? రత్నమాల మీరు టీజర్ లో ఫస్ట్ ట్రైలర్ లో ఫస్ట్ షాట్ చూసారా? చూసాం. అలా ఉంటుంది రత్నమాల. మీకేమనిపించింది ఇన్ని సినిమాలు మీరు చేస్తూ వచ్చిన దాంట్లో ఈ క్యారెక్టర్? నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత నేను ఫస్ట్ ఫస్ట్ నా ఒపీనియన్ నేను ఎక్స్ప్రెస్ చేసింది ఏంటంటే, నేను ఇన్ని సినిమాలు చేశాను కానీ ఇప్పటి వరకు ఈ లాంగ్వేజ్ మాట్లాడి నేను ఇప్పటి వరకు చేయలేదు. అంటే నాట్ ఈవెన్ ఒక వర్డ్ కూడా నేను ఇప్పటి వరకు ఫౌల్ లాంగ్వేజ్ వాడిందే లేదు. సో దీంట్లో అసలు వాడరా? ఆహా, నేను వాడను. వాట్సాప్ లో కూడా వాడరా? వాట్సాప్ లో బీప్స్ బీప్స్ బీప్ పెడతాం కాదు, కనీసం ఇన్స్టాగ్రామ్ లో నా ఫోటో కింద కామెంట్స్ లో వాడరు? లేదు, దాంతో చాలా జెన్యున్ వాడతాను. ఇది రత్నమాల వచ్చి నాకు చాలా డిఫరెంట్, అంటే నాకు అసలు చైతు నన్ను అలా ఎందుకు చూసాడో కూడా నాకు తెలియదు ఇప్పటి వరకు. ఎందుకు చూసాడు? మంచి పెర్ఫార్మర్స్ తో ఉన్న స్కోప్ అదే కదండి, ఏదైనా చేయగలరు. అంజలి, ఈ ఒక్క మాటతో కాసేపు మైక్ ఆఫ్ చేస్తాను, క్లోజ్ ద మైక్. నేను మంచోడనో చెడ్డోడనో నాకు తెలియదు, కానీ మంచోడన్న పేరు మాత్రం, మంచోడన్న చెడ్డ పేరా? ఇది ఇలా అయిపోయిందా ఈ మధ్య, మంచోడన్న చెడ్డ పేరు అయిపోయిందా? అంటే మీరు నాట్ ఫ్యాన్సీ? ఎవడు ఫ్రెండ్షిప్ చేస్తారండి మంచోడతో? కలిసినప్పుడు కూడా అంటాం కదా పాపం చాలా మంచోడు. పాపం ఏంటండి? అంటే ఆడికి ఒక యాడ్జెక్టివ్ ఇస్తున్నారు, పాపం చాలా మంచోడు ఏంటండి. ఇది చాలా పెద్ద లాజిక్, ఇది ప్రపంచంలో పెద్ద ఫ్రాడ్ ఇది. పాపం మంచోడు చాలా మాస్టర్ గా, వీడు ఎందుకు పనికిరాడు అని మనమే చెప్పేస్తున్నాం వాడు. సో నేహాన్ ఇప్పుడు అడుగుదాము, మంచోడు చెడ్డోడు ఇందులో ఈయనని మీరు ఏ కేటగిరీలోకి, ఒరిజినల్ విశ్వక్ని ఇద్దాం అనుకుంటున్నారు? A mix of both. He's grey? He's grey. Like the film. Okay. Alaga. Film lo kuda meer chuste, there's no black and white. But okay. It's grey. So, yeah. That's Vishwak, I think. So, meer kuda oppukuntunnara? Ante nenu shoot location lone chusi, shoot location tappa bayata eppudu yalla bayata chuste asalu అదే పాపం చాలా మంచోడు అనేదాను కూడా. అదేంటి, బయట ఎప్పుడు మీరందరూ పార్టీ చేసుకోలేదా? ఇన్ని రోజులు వర్క్ చేస్తుంటారు కదా కలిసి. మేము టీజర్ లాంచ్ చేసిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ పార్టీ అని అనుకుని మేము అందరం రెడీ అవుతుంటే కట్ చేస్తే సింపుల్ గా నేను విశ్వకు షూట్ లో ఉన్నాను, చైతు డైరెక్ట్ చేస్తున్నాడు. ఎంత పెద్ద గౌరవం ఆలోచించండి. ఒకసారి టీజర్ లాంచ్ ఫినిష్ చేసుకొని మేము వెళ్ళి షూటింగ్ చేసి వచ్చాం నైట్. అంటే మీరు ఈ షూటింగ్ మధ్యలో ఎప్పుడు పార్టీ చేసుకోలేదు అనేది నన్ను నమ్మమంటారు? అవును.
మీరు విడివిడిగా చేసుకుని ఉంటుంటారు పార్టీ కానీ మీరు ఎప్పుడు కలిసి ఒక పార్టీకి కానీ ఒక డిన్నర్కి కానీ వెళ్ళలేదు. నాకైనా ఆయనకి నేను ఇద్దరమే, నేను చేతునే చేసుకునేది పార్టీ. ఇది నిజమని మీరు నేహా మీద ఒట్టేసి చెప్పండి. ఎప్పుడు పాకప్తారు డేట్స్ ఖాళీ ఉండవు, చాలా మంది బిజీ ఉంటారు. వేరే షూటింగ్ వెంటనే వెళ్ళిపోతుంటారా? మీరు అదే పార్టీలో షూటింగ్లో తెలియదు నా డేట్ దొరకలేదు హీరోయిన్స్. సో నేను చేతునే అడ్జస్ట్ అయ్యి పార్టీ బాధలు చెప్పుకుంటాం, ఏం చేస్తాం. సో చైతు అండ్ యువర్ పార్ట్నర్స్ ఫర్ దిస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో బిగ్ గ్యాంగ్ మాత్రం మీరిద్దరు. అవును, అపార్థం చేసుకోవద్దు అంతే. మిమ్మల్ని ఎవ్వరు అపార్థం చేసుకోరు. మీ లైఫ్లో కట్టప్ప ఎవరు? ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా కాన్ఫ్లిక్ట్స్, ఒక గ్యాంగ్కి ఇంకో గ్యాంగ్కి ఉందని, ఒకళ్ళు వెన్నుపోటు ఏమైనా పొడిచారేమో అనిపిస్తోంది. యాక్చువల్లీ మంచిగా చెప్పారు మీరు, నేనే కట్టప్ప, ప్రతి ఒక్కరి జీవితంలో నేనే కట్టప్ప. నేను రియల్ లైఫ్లో అడుగుతున్నాను విశ్వక్, మీరు ఎవరి లైఫ్లో అయినా కట్టప్ప అయ్యారని? రియల్ లైఫ్లోనా? అంత అది అంత అంత లేదా అంత బయట నుంచి చూస్తే యూ విల్ జస్ట్ ఫీల్ హీస్ గ్రే. లైక్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ ఐ వాస్ లైక్ వాట్ ఇస్ దిస్ అని, బట్ యాజ్ షూట్ progressed and I realized, I was like, okay, there is, he's a very soft person inside, he's like a teddy bear actually, but outside he's like a lion to everyone, and I keep telling him sometimes, Indukila, it's okay. So I think he's a little very మాటలు నీ గురించి చెప్పడానికి నేహా కెంచు బోత్ మైండ్స్ ఏంటి ఇంత పొగిడేసింది? అవును నేను కూడా అందుకే ఇంకే మనం ఊరుకుంటాం. సో అయితే మీరు ఏదైతే క్యారెక్టర్ చూపిస్తున్నారో జనరలీ సోషల్ మీడియాలో అంతా, విశ్వక్ ఎలా మాట్లాడతాడు అంటే ఏదైతే ఇక్కడ ఉందో అక్కడ చెప్పేస్తాడు అనేది, నాతో మాట్లాడే మనిషి లెక్క నేను మాట్లాడతాను. అవతల వాళ్ళు ఎలా ఉంటే అలాగా. సో ఇందులో కూడా క్యారెక్టర్ అలాంటిదే కదా? ఇందులోనా? ఇందులో నాకంటే అస్సలు అలా ఉండదనా అంటే బేసికలీ వెరీ క్రౌడ్ ప్లీజింగ్. క్రౌడ్ ప్లీజింగ్? మీకు ఏది వినాలనిపిస్తే అదే చెప్తా ఉంటాడు. అది నేను కదా యాంకర్. ద మోస్ట్ క్రౌడ్ ప్లీజింగ్ ఎవరైనా ఉన్నారంటే నాకు ఇవ్వచ్చు దానికి మొత్తం ఫస్ట్ ప్రైజ్. అంటే సుమ గారికి సిమిలారిటీస్ ఉన్నాయి అయితే.